ప్రభు నామ స్తోత్రములు. ఈ దిన ధ్యాన వాక్యము యిర్మీయా గ్రంథం 7:23 ధ్యానించుకుందాం. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయుందును, మీరు నాకు జనులయుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి అంటున్నారు. దేవుడు మనకి చాలా శ్రేష్టమైన వాగ్దానం దీంట్లో మనకని అనుగ్రహిస్తున్నారు. మనకు దేవుడుగా ఉంటానని సెలవిస్తున్నారు. మనల్ని ఆయనకు జనులుగా చేసుకుంటానని కూడా వాగ్దానమిస్తున్నారు. ఎప్పుడు ఆయన మాటను అంగీకరించినప్పుడు అంత మాత్రమే కాకుండా మనకు క్షేమము కలుగునట్లు ఆయన చెప్పిన మనకు ఆజ్ఞాపించటం మార్గమంతటి ఎందు మనం నడుచుకోమని కూడా దేవుడు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ మాట ఎప్పుడు మనకి వచ్చింది అంటే యిర్మీయా గ్రంథం 11:4 చెప్తారు కదా, ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని అంటున్నారు. కాబట్టి ఆ వాక్యాన్ని విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు అని కూడా అక్కడ దేవుడు సెలవిస్తున్నారు. నేను మీకు దేవుడనే ఎందును అని కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఆయన మాట పెందలకడ లేచి చెప్పుచూ వచ్చి తిని అని కూడా దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ఎన్నో పర్యాయాలు దేవుడు తన వాక్కులను మనకు వినిపిస్తున్నారు. దేవుడు తన యొక్క వాక్కును మనకి సమీపంలోనే ఉంచారు. అది బహు దూరమైనది కాదు అంటున్నారు. మీకు బహు సమీపముగా ఉన్నది అంటున్నారు. అది ఉచితముగా మీకు అనుగ్రహించబడింది అని కూడా దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ఆ వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు దేవుడు ఎన్నో దీవెనలు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ద్వితీయోపదేశకాండం 28:14 అలాగే లేవియకాండం 26:3-12 మనం చూసినట్లయితే ఎన్నో శ్రేష్టమైన దీవెనలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. దేవుడు ఆ యొక్క మాటను విని ఆశీర్వదించబడిన వారు చాలామంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు, నేటి దినాల్లో కూడా ఉన్నారు. కాబట్టి ఆ దీవెనలు ఎలాంటివంటే మీకు క్షేమము కలుగు చేస్తానంటున్నారు, మిమ్మల్ని స్వస్థపరుస్తాను అంటున్నారు. అంత మాత్రమే కాకుండా భూమి మీద సమస్త వంశములలో మిమ్మల్ని హెచ్చిస్తానని కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యము సజీవమైన బలమైనది అని చెప్పి అపొస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క సజీవమైన వాక్యాన్ని మనం వినినప్పుడు దేవుని ఇచ్చే దీవెనలు మనం పొందుకుంటాం. దేవుని యొక్క మాటను మనం గ్రహించాలి, దేవుని యొక్క మాటను మనం అనుసరించాలి. కేవలం దేవుని యొక్క మాటను విని వదిలిపెట్టేయటం కాదు, కానీ ఆ వాక్య ప్రకారం జీవించే వారముగా ఉండాలి. వాక్య ప్రకారం నడుచుకునే వారముగా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసినటువంటి దీవెనలన్నీ కూడా మనకి కలుగుతాయి. దేవుడు ఈ లోకంలోనే కాదు, మనకు దేవుడు పరలోకపు దీవెనలు మండుగా దయచేస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క దీవెనలు మనం పొందుకోవాలంటే దేవుని యొక్క మాటను మనం వినాలి, గ్రహించాలి, వాక్యం ప్రకారం నడుచుకోవాలి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని దేవుడు చెబుతా ఉన్నారు. నేనే ద్వారమునని కూడా దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ద్వారమయ్యున్న దేవుని యొక్క మార్గమయ్యున్న వాక్యమయ్యున్న దేవుని మనం అంగీకరించి ఆయన మాటలు విని ఆయనను అంగీకరించినప్పుడు ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు దేవుని యొక్క దీవెనలకు పాత్రలు కాగలం. దేవుడు అట్టి ధన్యత మనకి దయచేయునుగాక. ఆమేన్.